ఒక అద్దాన్ని ఇస్తారు. ఎందుకంటే అద్దంలో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి, చాలా సీక్రెట్స్ దాగున్నాయి. మన ఇంట్లో ఉండే అద్దానికి ఇంత వాల్యూ ఉందా అనేసి ఆ అద్దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ అవ్వాలని. అలంకరించిన తర్వాత శివుడికి అద్దంలో తన ఫేస్ని చూపిస్తారు శివలింగం. ఓవెల్ షేప్లోనే ఎందుకు తీసుకున్నాను అనడానికి ఫస్ట్ రీజన్ ఒకటి చెప్తాను. ఇందులో మనల్ని మనం చూసుకోవడం అంటే అక్కడ మన అందాన్ని చూసి మురిసిపోవడము, లేదా మన రియల్ ఐ రియలైజేషన్, రియల్ ఐ అంటే నిజమైన పిందె చేస్తాను. కొంతమంది వచ్చి నాకు వచ్చి ఎందుకు పనికిరాని సలహాలు చెప్తారండి. చెప్పి కొంతమందికి నేనేదో మంచి చేయాలని చూస్తూ ఉంటాను, అది వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. అప్పుడు నేను హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం మీద ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను. మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలుసు, నేను కొత్త ఇంట్లోకి మారానన్నమాట. సో వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాను. సో ఆ ఇంట్లోని నేను ఫస్ట్ అంటే కొన్ని సామాన్లు కొనుక్కుంటా కదా, ఇల్లు మారేటప్పుడు మనకు కొన్ని కొన్ని నీడ్స్ అవసరం అవుతాయి కదా. సో అందులోని నేను ఫస్ట్ కొనుక్కున్న వస్తువు ఉన్నది ఏంటంటే అది ఈ అద్దం అన్నమాట. చూసారు కదా ఈ అద్దం ఈ షేప్లో, ఓవెల్ షేప్లో ఉంది, ఎగ్ షేప్లో ఉంది, పూర్తిగా కిందన ఇంకా ఇది ఉంది, ఎగ్ షేప్లో ఉంది. 2x3 ఇది, 2 feet ఇది 3 feet. సో ఈ అద్దం తీసుకున్నాను. అయితే అద్దం అందరి ఇళ్ళల్లో ఉంటుంది, ఏంటి ఈమె ఇలా చెప్తుంది అద్దం గురించి ఇంత స్పెషల్గా చెప్తుంది, ఎవరిళ్ళల్లో ఉండదా అని అనుకోవద్దు. అద్దం అందరి ఇళ్ళల్లో ఉంటుంది, కానీ దానివల్ల యూజెస్ ఏంటి అనేది చాలా తక్కువ మందికే తెలుసు. అసలు అద్దంని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే విషయమే ఈ వీడియోలో ఉంటుంది. అద్దంని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ మనకి రెగ్యులర్గా వచ్చే మాటలు ఏంటి అంటే ఏం చేస్తాం, తలదూకుంటాం, మేకప్ వేసుకుంటాం, మంచి రెడీ అయినప్పుడు ఆ మంచి శారీ మంచి డ్రెస్ ఏదో తీసుకొని చూసుకొని ఓ బాగా రెడీ అయ్యమలేదని చూసుకుంటాం. చాలామందికి అంతవరకు మాత్రమే తెలుసు, కానీ మన పురాణాల్లో కానీ మన పెద్దవాళ్ళల్లో కానీ అద్దం ఒక మంగళకరమైన వస్తువు అని చెప్పే ఉంటారు కదా. మంగళకరమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమ ఇలాంటి వాటిల్లో అద్దం కూడా ఒక మంగళకరమైన వస్తువు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. చాలామంది అమ్మవార్లకి సారి పెడతారు కదండి, అమ్మవార్లకి సారి పెట్టినా లేదా ఆడపిల్లలకి సారి పెట్టినా పెళ్లి కూతుర్లకి, లేదా ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పుడు చాప మీద సారి తెస్తారు మేనమావులు, వాళ్ళకి సారి పెట్టినా సరే ఒక అద్దం, పసుపు, కుంకుమ, బొట్టు, కాటిక వీటితో పాటు ఒక అద్దాన్ని ఇస్తారు. ఎందుకంటే అద్దంలో చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయి, చాలా సీక్రెట్స్ దాగున్నాయి. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా చాలా మంచి మంచి శుభకార్యాల్లోని చాలా విషయాల్లోని ఈ అద్దాన్ని చాలా ఇంపార్టెంట్స్గా ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా వీడియో చివరి వరకు చూడండి, మంచి మంచి విషయాలు మీ అందరికీ అర్థమవుతుంది. అప్పుడు మన ఇంట్లో ఉండే అద్దానికి ఇంత వాల్యూ ఉందా అనేసి ఆ అద్దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉంటారన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా ఇప్పుడు నేను అద్దం గురించి చెప్పేదంతా కూడా నా ఓన్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నాకు అర్థమైన విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ చూస్ చేసింది కాదు, నాకు అర్థమైన విషయం నా మైండ్లోకి వస్తుంటాయి కదా కొన్ని మంచి విషయాలు, అది నాకు అర్థమైంది మాత్రమే చెప్తున్నాను. దీనివల్ల ఇది నేను చెప్పిన టిప్స్ యూజ్ చేయడం వల్ల ఎవరికి ఒక్క రూపాయి ఖర్చు ఉండదు, అంతా మంచిగా జరుగుతుంది. ఇది నువ్వు ఓన్గా చేసి నీ ఓన్ ఐడియాస్తో చెప్తున్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎంతమందో అనుకుంటారు కదా, అంటే ఆ డౌట్ మీకు కానీ వస్తున్నట్టయితే కరెక్ట్ రాంగ్ నేను నా మాటలు వింటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఈమె చెప్పింది కరెక్టే, ఈమె చెప్పింది కరెక్ట్ అని అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దాని ద్వారా మీకు విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. నచ్చితే మంచిదే, పాటించండి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నచ్చకపోతే నమ్మకపోతే ఇంకంతే, నమ్మలేనప్పుడు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇది ఒక మంగళకరమైన వస్తువు అని నేను చెప్పడం కాదు, పూర్వకాలం నుంచే. అలాగే మనకి టెంపుల్స్లో కూడానండి, మనకి ఒక శివాలయంలో చూశాను, యూట్యూబ్లో చూశాను, శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేసిన తర్వాత రుద్రుడిగా అవతారం అలంకరిస్తారు. రుద్రావతారాన్ని అలంకరించిన తర్వాత శివుడికి అద్దంలో తన ఫేస్ని చూపిస్తారు శివలింగాన్ని. అలాగే చాలామంది అమ్మవార్లకి
తయారు చేసిన తర్వాత, రెడీ చేసిన తర్వాత అమ్మవారిని అద్దంలో ఒకసారి చూసుకోమని చెప్తారు. అలాగే చాలా చాలా దేవాలయాల్లో అద్దాలు ఉంటాయి. సో అద్దం అనేది చాలా పాజిటివ్ బట్ అవన్నీ ఎందుకు పెడతారు ఏంటి అనే రీజన్స్ కూడా నాకు ఫుల్గా తెలుసు, కొంతవరకు తెలుసు, బట్ నాకు ఫుల్గా తెలీదు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను అద్దాన్ని నేను మా ఇంతకు ముందున్న ఇంట్లో నాకు నేను అద్దం కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు. ఇలా స్క్వేర్గా పెద్ద అద్దాలు వచ్చాయి, టాప్ టు బాటమ్ చాలా పెద్ద అద్దాలు వచ్చాయి రెండు రూమ్లో కూడా. సో నాకు అక్కడ అద్దం అవసరం పడలేదు. కానీ నాకు అనిపిస్తూ ఉండేది స్క్వేర్ కాకుండా ఓవిల్ షేప్లో ఉండే అద్దం ఉంటే బాగుంటుంది కదా అనేసి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. సో ఆ కోరిక నాకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తీరింది. సో ఓవిల్ షేప్లో తీసుకున్నాను అద్దాన్ని. అయితే ఓవెల్ షేప్లోనే ఎందుకు తీసుకున్నాను అనడానికి ఫస్ట్ రీజన్ ఒకటి చెప్తాను. మనకి ఆత్మలింగం అంటారు కదా, ఆత్మలింగం అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అంజీ మూవీలో ఆత్మలింగం గురించి ఒక ఉంది కదా, ఒక థియరీ ఉంది కదా, అందులో ఆత్మలింగం లేదా రావణాసురుడు ఆత్మలింగాన్ని ప్రసాదంగా పొందుతాడు శివుడి దగ్గర నుంచి. అప్పటి అంటే రామాయణం స్టార్ట్ అవ్వకముందు అప్పుడు దాని గురించి కూడా ఒక స్టోరీ ఉంటుంది, అది కూడా సినిమాల్లో చూడండి లేదా పురాణాల్లో చదవచ్చు. సో ఆత్మలింగం ఏ షేప్లో ఉంటుందండి, ఇలా ఓవెల్ షేప్లో, సగం కూడా కాదు. అంటే శివలింగాలు అంటే మనకి సగం వరకు ఇది వచ్చేసి తర్వాత పైన శివలింగం వస్తుంది కదా, ఆత్మలింగం ఇది. ఆత్మ అంటే మీనింగ్ ఏంటి అంటే అందరికీ ఆత్మ ఉంటుంది, మనకే ఆత్మ ఉంటుంది. మన బాడీ అట, మన బాడీ అంతా, మన బాడీ ఎంతైతే వెయిట్ ఉన్నామో ఆ బాడీ అంతా క్యారీ చేసేది ఆత్మ. ఆత్మ వెయిట్ ఎంతో తెలుసా, 21 grams, ఎగ్జాక్ట్లీ 21 grams. ఇది చాలా హాస్పిటల్స్లో సైంటిస్టులు టెస్ట్ చేసి చెప్పింది. ఇది నా కూతురు కూడా తను చెప్పింది, తన కాలేజీలో చెప్పారట. ఒక మనిషి ఒక వేమెంట్ దీంట్లో పెట్టారు, ఒక 10 నిమిషాల్లో చనిపోతున్నారనగా వెయిటింగ్ మిషన్ ఉంటుంది కదా అలాంటి బెడ్ మీద పడుకోబెట్టారు. చనిపోయినంత వరకు ఆయన వెయిట్ ఒకలా ఉంది, చనిపోయిన తర్వాత 21 grams వెయిట్ తగ్గింది. సో ఆ 21 grams ఆత్మ మొత్తం మన హోల్ బాడీని క్యారీ చేస్తుంది. సో మనది ఆత్మ. సో ఆత్మలింగం షేప్లో రావాలని నేను ఓవెల్ షేప్లో పెట్టాను. ఓవెల్ అనేది చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చే ఒక ఏ వస్తువైనా సరే ఓవెల్ షేప్ అనేది చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి. నేను అందుకే ఓవెల్ షేప్ బొట్టు పెడతాను. అద్దం ఒకటి మాత్రమే కాదండి, మా ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, నా వంటగదిలో కానీ, నా హాల్లో కానీ, నా ముఖ్యంగా నా బెడ్రూమ్లో కానీ ఇంకా కొన్ని తెప్పించాలి. నా బెడ్రూమ్లో కానీ కొన్ని వస్తువులు ఉంటాయి, అందులో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఆ డీప్ మీనింగ్ నాకు మాత్రమే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను అద్దం గురించి చెప్తున్నాను కాబట్టి అద్దంలోకి వెళ్ళిపోతాం. సో ఇది ఓవెల్ షేప్లో మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఓవెల్ కానీ రౌండ్ కానీ మనకి ఎప్పుడు కూడా, నేను అందుకే వాచ్, ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ కూడా నేను రౌండ్ షేపే అడుగుతా. ఇంక సరే, ఇంక మిగతా వస్తువుల గురించి వదిలేద్దాం. ఓవెల్ షేప్లో ఉంటుంది. సో ఇందులో మనల్ని మనం చూసుకోవడం అంటే అక్కడ మన అందాన్ని చూసి మురిసిపోవడమో లేదా మన కళ్ళనో మన బాడీనో మనం రెడీ అయ్యే విధానమో, ఒక 10,000 రూపాయలు చీర కట్టుకుని మురిసిపోవడానికో అద్దం భగవంతుడు మనకి ఇచ్చింది కాదు, మన ఆత్మని మనం చూడడానికి. అయితే మరి మన ఆత్మని ఎలా చూస్తాం, మనం ఏమైనా భగవంతుడమా దేవుళ్ళమా అనేసి అని అనుకోవద్దు. ఏమీ లేదండి, చాలా సింపుల్గా చెప్తాను, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎందుకంటే బోల్డ్ అని ఉంటాయి అవన్నీ కూడా, నేను మీకు చెప్పాను అనుకోండి వీడియో ఇంత లెంత్ అవుద్ది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మనలో ప్రతి మనిషిలో కూడా మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, అవునా? నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని గొప్ప విషయాలు కూడా ఉంటాయి. సో అది కొంతమంది మనకు చెప్తూ ఉంటారు, మన శ్రేయోభిలాషులు కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ, కొంతమంది ఎనిమీస్ కూడా మనలో మంచి ఉంటే దాన్ని చెడ్డగా చెప్తారు, చెడు ఉంటే మంచిగా చెప్తారు. ఇలాగా మనలో ఉండే మైనస్ని ప్లస్ని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. నన్ను అడిగితే, అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నన్ను అడిగితే ఎవరు మన గురించి ఎవరు ఏది జడ్జ్ చేయలేరండి. నువ్వు ఇది నీ ఓ నువ్వు గొప్పదా, సపోజ్ పాజిటివ్ గురించి చెప్పారనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మన ఇంట్లో రిలేషన్స్, మన వాళ్ళు ఏంటంటే తనకి మంచి చెప్పాలి, మంచి చెప్పాలన్న తాపత్రయంతో మనల్ని ఓ మునం చెట్టెక్కించేస్తారు కదా. సో వాళ్ళు చెప్పేది అది కరెక్ట్ కాదు, మన నీలో ఈ మంచి ఉన్నది అని అంటే అది పూర్తిగా నిజం కాదు. అలాగే కొంతమంది మనల్ని ఏమంటారు, డామినేట్ చేయడానికో, మనల్ని మన మనసు బాధ పెట్టడానికో, మనల్ని డీమోటివేట్ చేయడానికో నీలో ఈ నెగిటివ్ ఉన్నది. అది నెగిటివ్ ఉన్నదో లేదో కూడా క్లారిటీ వాళ్ళకి ఉండదు, మనకి ఉండదు. నెగిటివ్ ఉంది అని చెప్పగానే
మనం కూడా అది నిజమేనేమో, అంతేనేమో. కొంతమంది నటిస్తూ చెప్తారు, ప్రేమగా రూడ్గా చెప్తే మనం నమ్మమని నటిస్తూ నీలో ఈ మైనస్ ఉందని చెప్తూ ఉంటారు కదా. సో అది నిజమేనేమో, మనం ఇంతేనా, నేను ఇదేనా, నేను దేనికి చేత కాదా, నాలో ఇంత మైనస్ ఉంది కాబట్టి నేను లైఫ్లో సక్సెస్ అవ్వలేనా, నేను దేనికి పనికిరానా, నా జీవితం ఇంత, ఇలాంటి డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. నెగిటివ్ వైబ్స్ కానీ మన గురించి మనకు ఎవరైనా చెప్తే. సో అలా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఎవరు చెప్పినా సరే ఒక 70% 90% నమ్మద్దండి, 10% నమ్మండి. ఎందుకంటే మన శ్రేయోభిలాషులు చాలా వరకు కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, నాలాటి వాళ్ళు అనమాట. అందులో మంచి ఉంటే అది మంచి అని చెప్తారు, చెడు ఉంటే చెడు అని చెప్తారు అనమాట. ఆ మాటలు ఎవరికి నచ్చవు, బట్ నమ్మాలి. కొంతమందిని నమ్మచ్చు, అందరిని నమ్మద్దు. బట్ పూర్తిగా మనం ఏంటి, మనలో ఇది మంచి ఇది చెడు అని పూర్తిగా నమ్మాలి అంటే మనతో మనమే మాట్లాడుకోవాలి. మనతో మాట్లాడుకోవడానికి అద్దం ఒక మంచి వస్తువు అన్నమాట, మంచి మా వస్తువు. మన గురించి మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మన జీవితంలో శుభాలు జరుగుతాయి, మంగళకరమైన పరిస్థితులు మన లైఫ్లో ఎదురవుతాయి. నేనైతే ఏం చేస్తూ ఉంటానంటే కూర్చుంటూ ఉంటాను. ఒక ఎప్పుడైనా ఏదైనా అంటే రెడీ అయ్యేటప్పుడు అర్థం క్లీన్గా లేకపోయినా నేను పట్టించుకుని ఎలా పడితే అలా బొట్టు పెట్టేసుకుంటాను. అంటే కొద్ది కొద్ది వేలు మచ్చలు, పిల్లలు ఇలా లిప్స్టిక్ రాసి పెట్టేయడం ఏవో మచ్చలు ఉంటాయి కదా, అప్పుడు నార్మల్గా పెట్టేసుకుంటాను, దాన్ని ఏం పెద్ద పట్టించుకోను. బట్ ఏదైనా ఒక విషయం గురించి నాకు ఒక సొల్యూషన్ దొరకలేదు, ఒక సమస్యకి సొల్యూషన్ దొరకలేదు, లేదా ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, అందులోంచి ఎలా బయటపడాలి, లేదా నాలో ఉండే నేను కొన్ని చేయలేకపోతాను, నా లైఫ్లో కొన్ని ఏదో ఏదో చేయాలనుకుని అది చేయలేకపోతాను, సో ఎందుకు చేయలేకపోతున్నాను, ఎక్కడుంది లోపం అని నేను అద్దం ముందు కూర్చొని నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటానండి. అది నార్మల్గా మనతో మనం ఎక్కడో కూర్చొని మాట్లాడుకున్న వేరే పక్కన కూర్చొని. సో ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే ఇలా ఆలోచించుకునేటప్పుడు పూర్తిగా ఈ అద్దాన్ని క్లీన్ చేసుకుంటాను. ఇందాకలా నీకు మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అలాగా ఈ కోలిన్ కానీ లేదా వాటర్ స్ప్రే కానీ కొట్టేసి న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకున్నాను అనుకోండి, అలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత కూర్చుంటాను అద్దం ఎదురుగా, ఒక స్టూలో లేకపోతే ఇంకేదో మంచం మీద ఎదురుగా మంచం మీద కూర్చొని అలా చూస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు ఏమీ ఆలోచించను, జస్ట్ నా కళ్ళల్లోకి నేనే కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటాను. చూసుకొని ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో ఆలోచిస్తే ది బెస్ట్ సొల్యూషన్ అనేది దొరుకుద్ది, లేదా మనలో సహనం అనేది పెరుగుద్ది, లేదంటే ఓకే ఇది రైట్ వాళ్ళు చెప్పింది రాంగ్, ఓకే ఇది రాంగ్ నేను అనుకుంటుంది రాంగ్ వాళ్ళు చెప్పిందే రైట్, ఇలా రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుద్ది అన్నమాట మనలోని. రియలైజేషన్ అంటే ఏంటి అంటే రియల్ ఐ, రియలైజేషన్ రియల్ ఐ అంటే నిజమైన చూపు, కన్ను అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో కళ్ళల్లో చూసుకుంటే మనకు కనబడిన మూడో కన్ను మనకి ఒక మంచి నిజాన్ని అనేది మనకి ఇస్తుంది. అది మనలో మాత్రమే ఉంటుంది, ఎవరి రియలైజేషన్ వాళ్ళల్లో మాత్రమే ఉంటుంది. ఒకళ్ళు వచ్చి మనకి చెప్తే అది రైటు అవ్వదు, రాంగు అవ్వదు, కరెక్ట్ ఏంటి అనేది, పాయింట్ ఏంటి అనేది మనకి గ్లాస్లో చూసుకొని మనం మాట్లాడుతూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనమే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా, తీసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి మనకు సొల్యూషన్ ఇచ్చేసరికి అబ్బా నేను ఇలా అనుకుంటే వాళ్ళే ఇలా చెప్తున్నారు అని ఒక చిరాకు వస్తుంది కదా. అదే అప్పుడు అలాంటి సందర్భం వచ్చినప్పుడే నేను ఇక్కడ కూర్చుంటా అనమాట, కూర్చొని ఓకే నేను రాంగా, ఓకే నెక్స్ట్ టైం ఇది చేస్తాను, ఓకే ఇది వాళ్ళు చెప్పిందే చేస్తాను. కొంతమంది వచ్చి నాకు వచ్చి ఎందుకు పనికిరాని సలహాలు చెప్తారండి, చెప్పినప్పుడు నా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు పూర్తిగా, ఊరికే వచ్చి జడ్జి చేసేస్తూ ఉంటారు. అలాగే అలాంటి సందర్భాల్లో కానీ లేదా కొంతమందికి నేనేదో మంచి చెయ్యాలని చూస్తూ ఉంటాను, అది వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, అప్పుడు నేను డిసప్పాయింట్ అవుతాను. అప్పుడు వచ్చి కూర్చుంటాను అనమాట, నేను మంచే కదా చేస్తున్నాను, అవతల వాళ్ళు ఎందుకు నెగిటివ్గా వెళ్తుందని అనుకుంటే నాకు అప్పుడు వచ్చే రియలైజేషన్ ఏంటి అంటే ఓకే నీవు చెప్పే మంచి అర్థం చేసుకునే మెచ్యూరిటీ వాళ్ళల్లో లేదు. పచ్చకామన్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఎలాంటి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే అనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అని. అలాంటి మనకి మంచి మీకు ఇప్పుడు వీడియోలో చెప్పడానికి నాకు రావట్లేదు కానీ నేను కూర్చొని ఆలోచించుకుంటాను చూడండి, అబ్బా భలే మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయండి. సో దానివల్ల ఏంటి అంటే మన లైఫ్ని మనం పాజిటివ్గా మంచి వేలో చాలా అందంగా మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది. అంటే స్టార్టింగ్లోనే వచ్చేది, ఇప్పుడు నాకు ఈ అర్థం గురించి అర్థమయ్యింది నాకు తెలిసి 1 ఇయర్ నుంచి, కానీ నేను అబ్జర్వ్ చేశాను అనమాట, 1 ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అలాగే చేస్తున్నాను చాలా సక్సెస్ఫుల్గా ఉంది.
అది స్టార్టింగ్లోనే వచ్చేది, నెమ్మదిగా 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 వస్తుంది అనమాట. సో దేనికైనా ఓపిక సహనం ఉండాలి. ఏదైనా ఒక మంచి మన చెడు జరగాలంటే వెళ్ళి ఎవరినో రోడ్డు మీద వెళ్ళేవాడికి లాగి లంపకే కొడితే అదో పెద్ద గొడవ అయిపోద్ది, పెద్ద తలనొప్పి తీసుకొచ్చి మన నెత్తి మీద వేసుకున్నట్టుంది. సో చెడు జరగడానికి పెద్ద టైం పట్టదు, కానీ మంచి జరగాలి అంటే చాలా సహనం ఓపిక కావాలి. సో ఆ సహనం ఓపిక మనకు మంచి జరగాలని మనం అనుకుంటే నెమ్మదిగా బిహేవ్ చేయాలన్నమాట. సో ఆ ఓపికని మనం తెచ్చుకొని నేను ఇలా నేను చెప్పిన విషయాన్ని ఒకసారి ట్రై చేయండి, గ్యారంటీగా మంచి జరుగుద్ది. కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఆ తపన ఉన్నదనుకోండి, చాలా తొందరగా రిజల్ట్స్ కనిపిస్తాయి. కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ లేదనుకోండి, నమ్మకం లేకుండా ఏదో ట్రై చేద్దాంలే అనుకుని ట్రై చేసేవాళ్ళకి కొద్దిగా వస్తాయి, మంచి రిజల్ట్సే వస్తాయి, కొద్దిగా స్లోగా వస్తుంది అన్నమాట. సో నా వీడియోస్ వల్ల మంచి జరుగుతుంది, కానీ ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఎవరి మీద పడదండి. సో అర్థంలో చూసుకున్నారు, మీరు అనుకున్నది ఏదో జరగలేదు అంతే, ఇంకేం అవ్వదు కదా, మంచే కదా అనుకుంటారు. సో ఆ మంచి జరగలేదు ఓకే, ఈమె చెప్పిన టిప్పు వేస్ట్ అని అనుకోండి, కానీ మంచి జరిగితే మాత్రం ఓకే, ఈమె కరెక్ట్ అని నాకు చెప్పకపోయినా మీ మనసులో మీకు అర్థమవుతుంది గ్యారంటీగా. సో మనసులో మీకు అది అర్థమైతే ఎప్పుడైతే అర్థమైందో ఒక పాజిటివ్ వైబ్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒక పాజిటివ్ వైబ్ వచ్చి నా ఖాతాలో పడిపోద్ది అనమాట. సో అదండి వాళ్ళ వీడియో. నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చాలా విషయాలు చెప్తానండి. సో అదండి వాళ్ళ వీడియో. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.